ప్రపంచంలోనే ఎక్కువ తుఫానులు అలానే అతి భయంకరమైన తుపానులు బంగాళాఖాతంలోనే ఎందుకు వస్తాయో తెలుసుకుందాం ఇక్కడ ప్రపంచంలోని అతిపెద్ద తీర ప్రాంతం బంగాళాఖాతాన్నే ఆనుకొని ఉంది ఇక్కడ సుమారు యాభై కోట్ల మంది ఈ తీర ప్రాంతంలో ఉన్నారు అలాగే ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన తుఫానులని ఎదుర్కొంటుంది కూడా ఈ తూర్పు తీర ప్రాంతం వల్లే ఇంకా వాతావరణ వివరాలను అందించే వెబ్సైటు వెదర్ అండ్ గ్రౌండ్ అందించిన వివరాల ప్రకారం చూస్తే ప్రపంచంలో అత్యంత ఘోరమైన ముప్పై ఐదు తుఫానులు వస్తే అందులో ఇరవై ఏడు పెను తుఫాన్లు ఈ తీరంలోనే వచ్చాయంటే ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరమో ఈ బంగాళాఖాతం నుంచి వచ్చే తుఫాను ఘోరమైన తుఫానులన్నీ బంగాళాఖాతంలోనే సంభవిస్తుంటాయని చెప్తారు వాతావరణ పరిశోధకులను అడిగితే ఇక్కడ లోతు తక్కువగా ఉంటూ ఒకవైపు తీర ప్రాంతం వంగినట్లు ఉంటే పల్లంగా ఉంటుంది సాధారణంగా తుఫాను సమయంలో వీచే బలమైన గాలులు నీటిని బలంగా ఒడ్డు వైపుకు తోస్తాయి ఫలితంగా అలల వేగం ఒక్కసారిగా పెరిగి నేరుగా తుఫాను తీరాన్ని తాకుతుంది అయితే ఈ తరహా భౌగోళిక పరిస్థితులకు బంగాళాఖాతం ఓ స్పష్టమైన ఉదాహరణ ఇంకా బంగాళాఖాతం ఉపరితలంలో అయితే ఉష్ణోగ్రతలు ఎప్పుడూ అధికంగా ఉండడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణం దాని ఫలితంగా తీవ్ర తుఫానులు అయితే వస్తూ ఉంటాయి అక్కడ ఉష్ణోగ్రతల స్థాయి చాలా ఎక్కువ అని భారత వాతావరణ పరిశోధకులు అయితే చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా పెను తుఫానులు సంభవించే మరికొన్ని తీర ప్రాంతాలు కూడా ఉన్నాయి అందుకు ఉదాహరణ లూసియానాలోని గల్ఫ్ తీర ప్రాంతం కానీ బంగాళాఖాతం యొక్క ఉత్తర తీర ప్రాంతంలో తుఫానులు ఒక్కసారిగా విరుచుకుపడి పెను నష్టానికి కూడా కారణమవుతాయి భూమి మీద ఇంకెక్కడ ఇంత దారుణమైన పరిస్థితులు తలెత్తవని హెన్సన్ చెప్పాడు అయితే తూర్పు తీర ప్రాంతంలో జన సాంద్రత అధికంగా ఉండడం కూడా తీవ్ర నష్టానికి కారణమవుతుందంట ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు తీర ప్రాంతంలోనే ఉంటారు పెను తుఫానుల వల్ల అనేక విపత్తులు కూడా ఎదురవుతూ ఉంటాయి బలమైన గాలులు కారణంగా భౌతిక నష్టం ఎక్కువగా ఉంటుంది అలాగే సముద్రంలో అలల పోటు తీవ్రంగా ఉంటుంది ఈ రెండిటితో పాటు భారీ వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తాయి సాధారణంగా బంగాళాఖాతంలోను అరేబియా సముద్రంలోను ఎప్పటికప్పుడు తుఫానులు వచ్చినా ప్రతి పదేళ్లకు ఒకసారి మాత్రమే ఈ స్థాయి తుఫానులు విరుచుకుపడతాయి అయితే పంతొమ్మిది వందల నవంబర్లో వచ్చిన సైక్లోన్ బోలా ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైన తుఫానులో ఒకటి ఇంకా బంగాళాఖాతంలో సంభవించిన ఈ తుఫాన్ కారణంగా సుమారు యాభై లక్షల మంది ప్రాణాలు కోల్పోయారంట ఈ తుఫాన్ సమయంలో తీర ప్రాంతంలో అలలు సుమారు ముప్పై నాలుగు అడుగుల ఎత్తున ఈచిపడ్డాయి గడిచిన కొన్ని దశాబ్దాలుగా బంగాళాఖాతంలో సంభవించే తుఫానులు తీవ్రత పెరుగుతూ వస్తుందని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా చెప్పాడు రెండు వేల ఎనిమిదిలో మే నెలలో బర్మా తీరంలో సంభవించిన నర్గీస్ తుఫాను కారణంగా సుమారు నలభై లక్షల వేల మంది ప్రాణాలు కోల్పోయారంట ఇరవై లక్షల మంది అయితే ఇంకా నిరాశ్రులయ్యారు ఓ సిరాతో వేసిన వర్ణ చిత్రంపై ఒక్కసారిగా బకెట్ తో నీళ్లు గుమ్మరిచ్చినట్టయింది ఎంతో జాగ్రత్తగా చిత్రీకరించిన గీతలన్నీ పూర్తిగా చెదిరిపోయాయి ఇంకా చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సూపర్ సైక్లోన్ భారత్ లో ఒడిశా రాష్ట్రాన్ని తాకేసింది ఆ తుపాను దాటికి సుమారు పది వేల మంది ప్రాణాలు అయితే కోల్పోయారు ఎటు చూసినా కుళ్ళిన శవాలు శ్మశానాల్లో ఆకాశాన్ని అంటుతున్న పొగ అప్పట్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించిన చాలా విషయాలు కొంతమందికి భయభ్రాంతులు గురిచేశాయి ఇంకా నాటి భయానిక పరిస్థితి ఎప్పటికీ అందరికీ గుర్తుంటుంది ఆ యొక్క సూపర్ సైక్లోన్ దెబ్బకి అసలు ఎంతమంది చనిపోయారంటే అసలు లెక్కలు కూడా లేవు అప్పట్లో ఈ విధంగా బంగాళాఖాతం నుంచి ఏదైనా ఒక తుఫాను వస్తుంది అంటే ఖచ్చితంగా అందరూ భయపడతారు ఎందుకంటే ఈ తీర ప్రాంతంలోనే ఎక్కువ మంది నివసిస్తుంటారు అలానే తుఫాను ప్రభావం ఎక్కువ వల్ల ఎదురుగాలు ఆస్తి నష్టం ప్రాణ నష్టం చాలా ఎక్కువగానే ఉంటుంది